ఈరోజు మనం మల్లన్న గారి గురించి తెలుసుకుందాం. మల్లన్న బ్రదర్ కరీంనగర్ నుంచి, యాక్చువల్గా తన నేమ్ వచ్చేసి నవీన్ కుమార్ అండి. తను మన నల్గొండ డిస్టిక్ హుజూర్ నగర్ కాన్స్టిట్యూషన్సీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. చాలా కాలం నుంచి మీడియాలో తను ఒక పాత్ర విలేకరిగా, ఒక యాంకర్గా న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నారు. ఎప్పుడు తన భాషణ సంభాషణలతో ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడు తను న్యూస్లో ఒక ఫేస్గా మారి, తను విశ్లేషకుడిగా ప్రజల తరఫున నిలబడి తను న్యూస్ చదువుతూ ఏమైనా పబ్లిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే తను తన గళాన్ని ఎత్తి చాటుతారు బ్రదర్. సో నాకు మాత్రం తను జెన్యున్ పర్సన్ లాగే కనిపిస్తున్నాడు. తను తను మాట్లాడే మాటలు, తను తెలంగాణ ఎందుకు వచ్చింది, వచ్చినాక ఏం జరుగుతుంది, వచ్చినాక ఏమేమి స్కామ్స్ జరిగాయి, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఏ ఎమ్మెల్యేలు ఎంత స్కామ్లో పాల్గొన్నారు, ఎంత దోచుకున్నారు తెలంగాణ వచ్చినాక, సో ఇవన్నీ మాటలు, ఇవన్నీ ఒక పాత్రికేయుడిగా, ఒక విలేకరిగా తను చేసే అనాలిసిస్ మిగతా వాళ్ళు చేసినట్లు కనిపించడం లేదు బ్రదర్. చాలా ఛానల్స్ ఉన్నాయి అగ్రవర్ణాల చేతిలో, TV9 కానీ, TV5, NTV కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, వీళ్ళందరూ అగ్రవర్ణాల చేతులు ఉన్నారు. 30 సంవత్సరాల క్రితం వీళ్ళ దగ్గర ఎంత ఆస్తి ఉందో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం 1000 కోట్ల ఆస్తులు సంపాదించారు. పాత్రికేయులుగా, విలేకరులుగా న్యూస్ ఛానల్స్ పెట్టుకొని, కానీ మల్లన్న బ్రదర్ అలా చేయడం లేదు. ఎప్పుడైతే తను గళాన్ని విప్తాడో, ప్రజల కోసం మాట్లాడతాడో, ఆ క్షణంలో తనని ఆ ఛానల్ నుంచి తీసేయడం జరుగుతుంది. నేను చూస్తున్నాను ఒక సామాన్య తెలంగాణ బిడ్డగా, నేను చాలా సంవత్సరాలని చూస్తున్నాను ఒక ఛానల్లో మల్లన్న గారిని చూడగానే 1 నెల తర్వాత మల్లన్న బ్రదర్ ఆ ఛానల్లో కనబడట్లేదు. బహుశా తను మాట్లాడే విధానం, ఏదైతే జెన్యున్ న్యూస్ చెప్తాడో ఆ విధానం ఆ ప్రభుత్వాలకి, ఆ అగ్రవర్ణాల వారికి, ఆ న్యూస్ ఛానల్ వారికి చాలా బాధ కలిగిస్తుంది, ఆ రాజకీయ నాయకులకి. అందుకోసం మల్లన్న గారిని అక్కడి నుంచి తీసేస్తున్నారు. సో ఈ ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మల్లన్న బ్రదర్ హుజూర్ నగర్ బైపోల్స్ ఎవరైతే ఇక్కడి అగ్రవర్ణ బిడ్డు ఉన్నాడో, ఉత్తమ్ కుమార్ రెడ్డి రెడ్డి ఓకే రెడ్డి తను ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడి గెలిచి ఎంపీగా కూడా పోటీ చేశాడు వేరే నియోజకవర్గం నుంచి, అక్కడ కూడా గెలిచాడు. ఇప్పుడు తను వదులుకున్న సీట్ని తన భార్యకి ఇచ్చి, ఆల్రెడీ తన భార్య ఓడిపోయింది గోదావరి నుంచి పోటీ చేసి, ఇప్పుడు తన భార్య ఇక్కడి నుంచి దింపేసి ఇక్కడ కూడా వాళ్ళే గెలవాలి. ఇంకెన్ని రోజులు బ్రదర్ ఈ కుటుంబ పాలన? ఇంకా వేరే వాళ్ళు రావద్దా రాజకీయంలోకి? వేరే బిడ్డి, బీసీ బిడ్డలు, మైనార్టీ బిడ్డలు, దళిత బిడ్డలు, లంబాడీలు ఎవరైతే ఉన్నారో మా తెలంగాణ బిడ్డలు, ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి, 70 సంవత్సరాల నుంచి ఇక మీరేనా అనుభవించేది? రెడ్లు, దొరలు, రావులు, అగ్రవర్ణాలు, అగ్రవర్ణాలు అందరినీ నేను విమర్శించట్లేదండి. కొంతమంది ఎవరైతే దోపిడీకి ఈ పాల్పడుతున్నారో, ఎవరైతే ధనార్జన ధ్యేయంగా రాజకీయాలని, మీడియాని, పెయిడ్ మీడియాని ఈ వాడుకుంటున్నారో వాళ్ళని ఉన్నారు దాని అగ్రవర్ణాలు కూడా, పేదలు ఉన్నారు, మోసానికి దూరంగా ఉంటారు, అందరూ చేస్తారని చెప్పట్లేదు, కానీ వారి వల్ల, ఈ చీడ పురుగుల వల్ల మొత్తం అగ్రవర్ణాలకి పేరు వస్తుంది బ్రదర్. సో ఈసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడి నుండి, కేసీఆర్ గారు తన వర్గానికి చెందిన వ్యక్తిని, ఇంకొకరిని దింపారు. ఈ మొత్తము ఆ గేమ్లో, ఈ పొలిటికల్ గేమ్లో మన టీజేసీకి చెందిన రెడ్డి గారు, కోదండ రెడ్డి, ప్రొఫెసర్ కోదండ రెడ్డి, ఏం చేస్తున్నారు సార్ మీరు? మిమ్మల్ని ఎప్పుడు నేను చూడలేదు. తెలంగాణలో ఒక ప్రొఫెసర్గా మీరు స్టార్ట్ చేశారు, మీరు ఏదో ఒక ఫేజ్గా వెలిగారు తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు, మీరు అకస్మాత్తుగా మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి మద్దతు ఇవ్వడం ఏంటండి? వెరైటీ కాకుంటే రెడ్లు రెడ్లు మీరు దేశాలు పంచుకుంటే ఇక మిగతా వాళ్ళు ఎటు పోవాలండి? మీరెవరు? మీరు తెలంగాణ జేఏసీ ఇలా ఉన్నంత మాత్రం మీరు మద్దతు ఇచ్చేస్తారా?
ప్రజల్ని అడిగారా మీరు మద్దతు ఇవ్వాలా వద్దని? ఏం చేశారండి వీళ్ళు? ఈ కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, మల్లన్న గారు చేసిన విశ్లేషణలో, అనాలిసిస్లో వాళ్ళు ప్రూఫ్తో సహా వాళ్ళు చేసిన మోసాలు, కబ్జాల గురించి గల్లమెత్తితే మీరు ఎప్పుడైనా మాట్లాడారా? ఏం చేస్తున్నారు రెడ్డి గారు? మీ కష్టమండి, మీరు ఇలా చేస్తే జీవితంలో ఇంకెన్నిసార్లు మోసపోవాలండి తెలంగాణ ప్రజలు. మీరు మళ్ళీ వాళ్ళకి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మద్దతు ఇస్తారా? ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళి టీఆర్ఎస్తో మాట్లాడతారా ఎలక్షన్లో? అరే మల్లన్న వస్తున్నాడు, మనమే గెలవాలి, దళిత బిడ్డ రాకూడదు, బీసీ వాళ్ళు రాకూడదు, మైనార్టీ రాకూడదు, ఏమండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇక మిగతా వాళ్ళు రాకూడదా అండి రాజకీయంలోకి? ఏ బిడ్డ అయితే ఏ మాట్లాడతారో గలమెత్తి ఆ బిడ్డకి అన్యాయం జరిగేలా మీరు చేస్తారా? ఇంకెన్నాళ్ళండి, ఎన్నాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా బీసీల, మైనార్టీల, దళితుల, లంబాడీల, పేదల ఓట్లు తీసుకొని ఇంకెన్నాళ్ళండి, ఇంకెన్నాళ్ళు ఈ మోసం, ఇంకెన్నాళ్ళు ఈ కబ్జాలు? కేసీఆర్ గారు ఏం సార్, ఏమనుకొని మిమ్మల్ని తెలంగాణలో గెలిపించుకున్నాం? ఇవాళ ఓటు వేయాలంటే మాకు విరక్తి పుడుతుంది. ఒక బిడ్డ న్యాయం కోసం పోట్లాడుతుంటే ఆ బిడ్డని ఎక్కడ పడితే అక్కడ ఆపిస్తారా మీరు పోలీస్ వ్యవస్థని ఉపయోగించుకొని? ఇది ఎక్కడ న్యాయం అండి? ఎక్కడ ఎక్కడ ఉంటున్నాం మనం? ప్రజల్లో ఉంటున్నాం, ప్రజాస్వామ్యంలో ఉంటున్నామా, లేకుంటే ఎక్కడైనా మళ్ళీ రాజరికంకి వెళ్ళిపోయామా? దురపాలన చేయకూడదండి మీరు, మీరు దురపాలన చేయకండి. నిజాం వ్యవస్థ లేదు ఇప్పుడు, భగవంతుడు నిజాంనే నామరూపాలు లేకుండా చేశారు. నిజాం కింద పనిచేసే దురపాలన ఇంకెన్నాళ్ళండి, ఇంకెన్నాళ్ళు? ఎక్కడ పడితే అక్కడ ఆక్రమించేసుకుంటున్నారు, ప్రజల భూముల్ని కబ్జా చేసేస్తున్నారు, మీకు అడిగే నాదుడు లేడు. మీ పోలీసులకి 20 లక్షల కార్లు ఇస్తారా? ప్రజలకు డబుల్ డబుల్ బెడ్రూమ్ ఎవరు ఇవ్వాలండి? డబుల్ బెడ్రూమ్ వాగ్దానాలు చేశారు, పోలీసులకి కార్లు ఇస్తాం, 20 లక్షలు ఇన్వాల్వ్ ఇస్తామని ఎక్కడ వాగ్దానం చేయలేదే, ఎవరు వాగ్దానం చేయలేదు కదా. ఏంటండి ఈ పరిస్థితి? డబల్ బెడ్రూమ్ ఎక్కడుంది? దళితులకి భూములు ఎక్కడున్నాయి? అరే మీరు డబల్ బెడ్రూమ్ ఇవ్వకున్నా పర్లేదు, ఒక బిడ్డ అన్యాయంకి విరుద్ధంగా గల్లమెత్తితే ఆ బిడ్డను అణిచేయాలి. రానివ్వండి, వస్తే ఏమవుతుంది? ఎమ్మెల్యే అయితే మీ ఆస్తి మొత్తం పోతుందా? డబల్ బెడ్రూమ్ కట్టమంటే 300 కోట్లు పెట్టుకొని మీరు ప్రగతి భవన్ కట్టుకుంటారా? ఎవరి డబ్బు అండి, ఎవరి డబ్బు? మీ ఇంటి నుంచి తీసుకొచ్చారా డబ్బు? ప్రజల ట్యాక్సుల డబ్బు అది. 40 రూపాయలు ఉన్న పెట్రోల్ని అలా 80 రూపాయలకు అమ్ముతున్నారు, ఎవరి డబ్బు అండి? ప్రజల ట్యాక్సుల డబ్బులు మీరు 300 కోట్లు బుల్లెట్ ప్రూఫ్ ఇల్లు కట్టుకొని, బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్, ఎవరి డబ్బు సార్? ఒక దళిత బిడ్డ, ఓ బీసీ బిడ్డ, ఒక మైనార్టీ బిడ్డ గెలవాలనుకుంటున్నాడు స్వతంత్రంగా, తనని గెలవనీయకుండా చేస్తున్నారు. ఈ ఉసురు పోదండి. నిజాంకి పట్టిన వారసుడికి ఎలా పట్టిందో అలాగే మీకు కూడా పడుతుంది కేసీఆర్ గారు. ఉత్తమ్ కుమార్ గారు, మీరు ఎవరి కోసం మీరు కోట్లు వెనకేస్తున్నారు, కబ్జాలు చేస్తున్నారు, మీ మీ భాగవతం మొత్తం బయటపడుతుందండి. మీరు దాచినంత మాత్రాన ఈ మీ రాజకీయ నాయకుల ఈ కుట్రలు కుతంత్రాలు దాగవండి, ఇలా కాకుండా రేపు బయటపడతాయి. ఇవాళ మల్లన్న ఉన్నాడు, రేపు ఇంకొకరు వస్తారు. సో మల్లన్న అందరికీ ప్రజలారా సపోర్ట్ చేయండి, ఈ ఒక్కసారి ఈ బిడ్డని, మన అన్నని, మల్లన్నని గెలిపించుకుందాం. మోసం చేయడని భావిస్తున్నాను, అందరు రాజకీయ నాయకుల మంచి చేస్తానని చెప్పి తర్వాత మోసం చేయనని చాలామంది ఇలాగే మాట్లాడతారండి. వచ్చినాక ఊబిలో దిగాక మళ్ళీ వాళ్ళ విశ్వరూపం చూపిస్తారు. కానీ నాకు మల్లన్నపై హోప్ ఉంది, తను చేసే వాగ్దానాలు, 1 రూపాయి కూడా తిననని, గెలిచాక కూడా ప్రజల తరఫునే ఉంటానని, ప్రజల పక్షాన్ని మాట్లాడతానని, ప్రజల డబ్బుని తిననని, 1/2 రూపాయి కూడా సంపాదించనని వాగ్దానాలు చేస్తున్నాడు. చూద్దాం ఏమవుతుందో. మల్లన్న గారు ఒక్కసారి ప్రజలు నమ్మితే మళ్ళీ మోసం చేయకండి సార్, మీరు నమ్మక నమ్మక నమ్ముతున్నాం మళ్ళీ మేము. టీవీలు చూడడమే మానేసాం, పేపర్లు చదవడం మానేసాం, మీరు ఒక్కళ్ళు కొంచెం జెన్యున్గా కనిపించారు. మీరు కూడా ఈసారి మోసం చేస్తే ఇక ప్రజలకి నమ్మడానికి ఏముండదండి. సో తెలంగాణ ప్రజలారా, ఈ ఒక్కసారి మల్లన్న గారిని గెలిపించుకుందాం. బీసీలు, మైనార్టీలు, దళితులు, లంబాడీలు అందరూ అందరూ, అగ్రవర్ణాలు ఉన్న పేదలు,
జెన్యున్గా ఎవరైతే ఆలోచిస్తున్నారో కబ్జాలకు విరుద్ధంగా, దోపిడీ రాజకీయాలకు విరుద్ధంగా, ఈ నియంత పాలనకి విరుద్ధంగా ఎవరైతే రాజకీయం ఉండాలని భావిస్తున్నారో వాళ్ళందరూ మన బ్రదర్ మల్లన్నకి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ బ్రదర్. మల్లన్న గెలుపు కోసం ప్రార్థించండి. బాయ్.